అండ్ ఎవడే కుంచాలందరికీ స్వాగతం. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే హైబ్రిడ్ బిర్యానీ. ఇదేం తప్ప హైబ్రిడ్ అనగాలనేసి అనుకుంటారు కదా, పెట్రోల్ డీజిల్ అయితే ఏ విధంగా హైబ్రిడ్ అవుతుందో, ఒకవేళ పెట్రోల్ గ్యాస్ అయితే ఏ విధంగా హైబ్రిడ్ అవుతుందో, పెట్రోల్ను ఎలక్ట్రానిక్ కార్లు అంటారు కదా హైబ్రిడ్, అదేవిధంగా ఇది ఒక హైబ్రిడ్ అన్నమాట. అంటే నార్మల్ రైసును అదేవిధంగా బిర్యానీ రైసు, అంటే సోనామసూరి రైసు బిర్యానీ రైసు రెండింటిని కలిపి మనం బిర్యానీ తయారు చేయడం అంటూ జరిగిందన్నమాట. కొన్ని కొన్ని హోటల్లో కల్తీ అనేసి అంటారు కదా, ఇలాగే ఉంటుందండి కల్తీ అనేది. ఎందుకంటే పూర్తిగా బిర్యానీ రైస్ పొట్టి తక్కువ రేట్లోనే 70 రూపాయలకి 80 రూపాయలు బిర్యానీ అంటూ ఇవ్వలేరన్నమాట. ఏమాత్రం చేస్తేనే కొద్దిగా ఏదైనా ఒక రూపాయి అనేది వర్కౌట్ అవుతుంది అన్నమాట. కానీ పక్కగా మొత్తం బిర్యానీ రైస్ ఉన్నట్టుగానే ఉంటుందండి, ఎక్కడ తేడా కనిపిస్తుంది అన్నమాట మీకు. ఓకే, అటువంటి హైబ్రిడ్ బిర్యానీ ఎలా చేయాలో ఏంటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మళ్ళీ స్టార్ట్. ముందుగా మనం హైబ్రిడ్ బిర్యానీ కోసం అని చెప్పేసి ఫస్ట్ రైస్ అనేది తీసుకున్నాండి. ఇందులోనే బాస్మతి రైస్ అన్నమాట. ఈ కొప్పు ఏదైతే ఉందో కొప్పుతో నేను కొలత అనేది తీసుకున్నాను అన్నమాట మీకు చూపించడం కోసము. ఇది ఒక్కొక్క కొప్పు 1/4 కేజీ చొప్పున నేను కరెక్ట్గా 5 కప్పులు అండి, అంటే 1/4 కేజీ బిర్యానీ రైస్ అనేది దీంట్లోని తీసుకోవడం అంటూ జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇది నార్మల్ రైస్ అన్నమాట, అంటే మామూలుగా సోనామసూరి రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ అన్నమాట. ఇది 3 కప్పులు అంటూ తీసుకున్నాండి. అంటే 1/4 కేజీ బిర్యానీ రైస్ వేస్తే 3 కప్పులు నార్మల్ రైస్ అనేది చేస్తాను అన్నమాట. మామూలుగా హోటల్స్లో కల్తీ అంటారు కదా, సేమ్ టు సేమ్ ఇదే విధంగా కలుపుతారండి. ఇలా ఉంటుంది కానీ కొద్దిగా నార్మల్ రైస్ క్వాంటిటీ అనేది కొద్దిగా తగ్గించుకుంటారు అన్నమాట. ఇదే అండి, రెండింటిని కలిపేసుకొని బాగా కడిగి దీన్ని 1-3 సార్లు వరకు కడిగి నానబెట్టి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ చికెన్ అండి. ఈ బిర్యానీ చికెన్ కోసం అని చెప్పేసి నేను కరెక్ట్గా 1/2 కేజీ చికెన్ అనేది తీసుకున్నాను. ఇవి బిర్యానీ పీసులు లెక్క కాకుండా, అంటే మరీ పెద్దగా కాకుండా కొద్ది పీసులు బాగా ఉడకాలని ఉద్దేశంతో 2 కేజీల చికెన్ని నేను నార్మల్గా కొద్దిగా, అంటే ఫ్రై కంటే కొద్ది పెద్ద పీసులు, బిర్యానీ కంటే కొద్ది చిన్న పీసులే కొట్టించుకున్నాను. ఓన్లీ లెగ్ పీసులు మాత్రమే పెద్ద పీసులు కొట్టించుకున్నాండి. అవి 2 కేజీల చికెన్ అనేది బాగా కడిగి అందులో వేసుకున్నాను. అలాగే దీనికి తోడు 1/2 కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కూడా వేశాను. అదేవిధంగా ఒక చిన్న సైజు పుదీనా కట్ట అన్నమాట. మనకి పుదీనా అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలి, కొత్తిమీర క్వాంటిటీ అనేది కొద్దిగా తక్కువ ఉండాలండి. అందువల్ల దానికంటే కొద్ది తక్కువలోని కొద్దిగంత కొత్తిమీర అనేది కూడా వేశాను. అలాగే 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే పసుపు. పసుపు అనేది అంతకు మించి ఎక్కువ వేయకూడదండి బిర్యానీలోని, లేదంటే వాసనలోకి వచ్చేస్తుంది అన్నమాట. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అనేది కూడా వేశాను. దీనికి తోడు 3 టేబుల్ స్పూన్ల వరకు కారం, మామూలుగా ఎండికారం అన్నమాట, అది కూడా వేశాను. ఇదేమో గరం మసాలా అండి, చెక్క లవంగ యాలకులు. అదేవిధంగా దీనికి తోడు కొద్దిగంత స్టార్ అన్న స్పూన్లు కూడా వేసి పౌడర్ అనేది చేసుకున్న మాట. అవి 1/2 టేబుల్ స్పూన్ల వరకు వేశాను. అంటే ప్రతి నాన్ వెజ్లోకి ఆ మసాలా అనేది నేను కామన్గా వాడతాండి అందువల్ల అన్నమాట. అదేవిధంగా 1/3 నిమ్మకాయల జ్యూస్ అనేది కూడా వేశాను. మనం ముందుగా ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే ఉందో ఆ దాంట్లో ఉండే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ అనేది వేసుకున్నాండి. దగ్గర దగ్గర 5 నుంచి 6 సర్వింగ్ స్పూన్ల వరకు ఉంటుందన్నమాట ఈ ఆయిల్. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండాలండి స్టార్టింగ్. అదేవిధంగా ఇంకా లాస్ట్లోని ఉప్పు. ఈ ఉప్పు అనేది కూడా ఎంత వేయాలంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఉంటుంది కనుక కరెక్ట్గా మసాలాకి సరిపోలన్నమాట ఉప్పు అనేది, అప్పటి వరకు అయితే వెయ్యాలి. అదే దీనికి తోడు 1/2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత కొస్తూరి మెంత అనేది కూడా వేసి దీనికి బాగా మాలిష్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ పెరుగు అనేది వేయకూడదండి, పెరుగు వేసారనుకోండి పెరిగే చికెన్కి అంటుకుంటుంది అన్నమాట. కాబట్టి ఫస్ట్ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అనేది బాగా కలిపేసుకోవాలన్నమాట. అప్పుడే ఉప్పు కారము ఇది ఏదైతే ఉందో ముక్కకి పెట్టేసి ముక్క అనేది పీల్చుకుంటుంది అన్నమాట. కొంతమంది స్టార్టింగే వేసేస్తారు పెరుగు, అప్పుడు ముక్క కొద్ది సప్పదనం అనేది వస్తుందండి. దీని తర్వాత పెరుగు, ఇది కరెక్ట్గా 1/2 లీటర్ అండి, అంటే 500 ml పెరుగులోంచి నేను 400 ml వరకు పెరుగు అనేది వేసాను అన్నమాట. అంటే 400 గ్రాముల వరకు ఇంచుమించుగా పెరుగు అనేది వేసాను. పెరుగులోని కూడా ఎటువంటి గడ్డలు అనేది లేకుండా చాలా స్మూత్గా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది అన్నమాట. పెరుగులోని ఒకవేళ గడ్డలుగా ఉందనుకోండి బిర్యానీ బాగోదన్నమాట, ఇరిగిపోయినట్టు ఉంటుందండి. ఈ విధంగా స్మూత్గా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని 1/2 గంట సేపు అనే సరే మనం మూత పెట్టి నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే ముఖ రుచి అనేది కూడా ఉంటుంది. తర్వాత మనము బిర్యానీ అండి కింద ఇటువంటి తవ్వ అనేది పెట్టుకోవాలండి. అప్పుడే మనకి మంట అనేది డైరెక్ట్గా తగిలి పీస్ అనేది మాడిపోకుండా, రైస్ అనేది మాడిపోకుండా మనకు సహకరిస్తుంది. ఆ పక్క నుంచి మనకి నీళ్ళు అనేది ఈ విధంగా మెరుగుతూ ఉండాలన్నమాట. ఈ ప్రాసెస్ ఈ నీళ్ళు బాగా కొతకొతలాడుతా మెరిగేటప్పుడే మనము దీంట్లోని మసాలా సామాన్లో, అంటే జాపత్రి, సాజీరా, యాలకులు, స్టార్ అనస, లవంగాలు, ఆ తర్వాత ఏమో దాల్చిన చెక్క, 1/5 ఏమో బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా అన్నమాట, అంటే పీసులు అయితే నేను లెక్క పెట్టలేదు, అన్నీ కొద్ది కొద్దిగా మీరు వీడియోలో చూసినంత మాత్రం వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా సాల్ట్, సాల్ట్ కూడా ఎంత వేయాలంటే మొత్తము ఈ నీరు, మనం నీళ్ళు ఎన్నైనా సరే పోసుకోవచ్చు అండి, నీళ్ళు ఎన్నైతే పోసామో దానికి తగ్గట్టుగా కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోవాలన్నమాట. మనం దాంట్లో వేసే రైస్ని చూడకూడదు,
మనకి నీళ్ళు ఎన్ని ఉన్నాయో వాటిని చూడాలన్నమాట. అదేవిధంగా ఒక పక్క నుంచి కంపల్సరీగా బిర్యానీ అండి అనేది ఈ విధంగా ఉండాలండి. చూసారా ఈ విధంగా అంటే మసాలా అనేది గట్టుకుంది అనమాట అక్కడ. ఆ మసాలా గట్టుకుంటే ఏమైతే అంటే మనం బిర్యానీ కలుపుకునేటప్పుడే మసాలా ముద్దు ముద్దలుగా గడ్డగడ్డలుగా వస్తుంది అన్నమాట. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనము ఇక్కడ మసాలా నీళ్ళు ఏవైతే ఉన్నాయో మరుగుతున్న నీళ్ళు కొద్దిగా పోసుకోవాలి. ఈ ఎంత పోసుకోవాలంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా పోసుకోవాలండి. అంటే మసాలాని కిందన మనం కలిపిన మసాలా గట్టి గుండుకుంటా కొద్దిగా లూజ్ అనేది చేసుకోవాలన్నమాట. ఆ లూజు చేసుకోవడం వల్లనే మనకి చాలా పర్ఫెక్ట్గా పీస్ అనేది కూడా ఉడుకుతుంది, మసాలా కూడా కిందకేసి గడ్డలు లేకుండా కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదండి ఈ విధంగా అయితే మసాలా మొత్తం కలిపేసుకున్నాను, సాల్ట్ అనేది కూడా చెక్ చేసుకున్నాను, అలాగే వాటర్లను కూడా సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను, రెండింటిలో పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు హైబ్రిడ్ అంటే అదే ఆ రైసు ఈ రైసు, నార్మల్ సోనా మసూర రైసును బిర్యానీ రైసు రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా ఇందులోనే వేసుకొని దీన్ని ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే ఒక 30% అనేది ఉడకనివ్వాలన్నమాట. దీని దగ్గర మీరు చాలామంది అడుగుతారన్నమాట, మీకు 30% అని చెప్పేసి మాకెలా తెలిసింది, 40% అని మాకెలా తెలిసింది అని సెంటర్ జస్ట్ ఇలా బియ్యం గింజ పెట్టుకుంటే తెలిసిపోతుందండి ఇలా నొక్కుతేని అని నేను చెప్తాను. కానీ అలాగేమీ మీకేం 30% 40% అనేది మీకు తెలదు. బియ్యం గింజ నొక్కినంత మాత్రం ఇది 30, 40, 50 అనేది కూడా చాలా వరకు తెలియదండి. మీకు అన్నం వండడం అనేది కొద్దిగా అవగాహన అనేది ఉండాలన్నమాట. అన్నం వండే అవగాహన మాత్రం ఉంటే మీకు బిర్యానీ వేయడం కూడా వచ్చినట్టుగండి. అందువల్ల స్టార్టింగ్ ఫస్ట్ లేయర్ అనేది 30%, ఇది సెకండ్ లేయర్ అవుతుంది 50-60% అనేది కొద్దిగా ఉడకాలన్నమాట. అంటే సగం అన్నం అనేది సగం ఉడికిపోవాలన్నమాట. అప్పుడు సెకండ్ లేయర్ అనేది కూడా వేసుకోవాలి. రైస్ని అన్ని వైపులు పడేటట్టు సమానం వేసుకోండి. ఇది మూడో లేయర్ అన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి దగ్గర 95% రైస్ ఏదైతే ఉందో మొత్తం ఉడికిపోవాలండి. 95 మిగిలిన 5% దమ్లో అయిపోద్ది అన్నమాట. ఇది కూడా ఇంకా లాస్ట్లో రైస్ అంతా కూడా మనం తీసేసుకొని బిర్యానీ అండిలో వేసుకొని మొత్తం అంతా సమానంగా సరిదేసుకోవాలన్నమాట. ఎక్కడ ఒకటే దగ్గర పడుతుంది కదండి, కొంతమందికి జాలి ఇసరడం రాలని వాళ్ళకి ఏంటంటే ఒకటే దగ్గర పడుతుంది అన్నమాట. ఆ విధంగా లేకుండా మొత్తం సమానంగా సరిదేసుకొని నేను పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ అనేస్ మాత్రమే వేసుకుంటున్నా అన్నమాట. మీరేం చేస్తారంటే ఇక్కడ కొద్దిగా నెయ్యి అనేది వేసుకుని ఆ టయానికి నా దగ్గర నెయ్యి లేదు కనుక ఇది మేము ఎలాగా ఉండేది దానికోసమే కనుక నేనైతే నెయ్యి అనేది వేసుకోలేదు. మీరైతే కొద్దిగా నెయ్యి అనేది ఈ స్టేజ్లోనే వేసుకోండి, చాలా అంటే చాలా హైలైట్ ఉంటుందండి. నాకు ఇంకా కొద్దిగా అలవాటు అయిపోయింది కనుక నేనైతే గుడ్డ ముక్కలు లాంటివి ఏం పెట్టలేదు, ఇంకా డైరెక్ట్గా పేపర్ కూడా వేయలేదు, డైరెక్ట్గా దుమ్మ అనేది వేస్తారండి. దుమ్మ అయిన తర్వాత చూద్దాం అసలు ఎన్ని నిమిషాలకు అవుతుంది ఏంటి అనేది కూడా. ఫైనల్గా అయితే దుమ్మ అనేది అయిపోయిందండి నాకు కరెక్ట్గా 7 నిమిషాలు. నేను ఫుల్గా మంట 2 నిమిషాలు అనేది పెట్టాను, తర్వాత కొద్దిగా మంట అనేది తగ్గించేసుకొని దగ్గర 5 నిమిషాలు చేయించాను, తర్వాత స్టవ్ అనేది బంద్ చేసి 20 నిమిషాల తర్వాత నాకు వేరే పనుండి ఉండిపోవడం వల్ల 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను నేను రైస్ అనేది. ఫస్ట్ ఆల్రెడీ ఒక్కసారి చెక్ చేసుకున్నమాట దుమ్మ అయ్యిందో లేదో, తర్వాత ఆఫ్ చేస్తానండి. మనకు దుమ్మ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇదిగో గంటి చూసారని ఎలా పెట్టిన గంటి, అలాగ ఒక్కసారి గంటి పెట్టి దాన్ని రైస్ని కొద్దిగా పైకి లేపాలన్నమాట. మీరు ఈ విధంగా లేపితే దుమ్మ అయ్యిందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా చిన్న వాటర్ అనిపించింది అనుకోండి మీకు, మళ్ళీ మూత పెట్టి ఒక్కసారి పొయ్యి వెలిగించి వదిలేసాను. పొయ్యి వెలిగించి ఒకే 2 నిమిషాలు లేదా 1.5 నిమిషం పెట్టుకుని వదిలేసరికి మీకు పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది అయిపోతుందండి. అదనమాట ఆ విధంగా చెక్ చేసుకున్నాను. చూసారా నాకైతే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, పీసులు అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదండి ఇంకా ఫైనల్గా అయితే మన హైబ్రిడ్ బిర్యానీ అనమాట. అసలు మీకు రైస్ చూసినా సరే ఎలా ఉంటుందంటే అసలు ఇది హైబ్రిడా లేదంటే మొత్తం బాస్మతి రైస్ అనేసి అనుకుంటారన్నమాట, కనిపెట్టలేరన్నమాట. ఆ విధంగా ఉంటుందండి. ఓకేనా, వీడియో అయితే నచ్చింది అనేసి అనుకుంటుంది. దయచేసి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే మరీ మరీ కోరుకున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కలిసినంతవరకు బాయ్.